సుత్తితో రెండుసార్లు టకా టకా అని కొడతారు సుత్తితో రెండుసార్లు టకా టకా అని కొడతారు అంటే మనం కొడితే మంచిగా మంచి కూడా ఊడిపోతాయి అది ఏం ఊడిపోవలే ఈ పళ్ళతో పాటు లతకు చిన్న సర్జరీ కూడా చేయాల్సి ఉందట ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు అయితే చాలా స్పెషల్ రోజు అనమాట ఎందుకంటే చాలా రోజుల నుంచి చాలా మంది అంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అడుగుతున్నారు లతకు పళ్ళకు క్లిప్ వేయించండి లత మరింత అందంగా బాగా రెడీ అవుతుంది తన మీద తనకు కాన్ఫిడెంట్ బాగా పెరుగుతుంది కాబట్టి క్లిప్ వేయించండి అని అంటున్నారు నేను రాత్రి నుంచి కూడా చెప్తున్నా లత హాస్పిటల్కి పోదామంటే రాను రాను అని అంటుంది ఏముంటుంది రెండే రెండు పళ్ళు బీకేసేసి క్లిప్ వేసేసి స్టోన్స్ లాంటి రెండు పెట్టేస్తారు పళ్ళు మొత్తం బాగా అవుతాయంటే నేను రాను సామి నేను రాను సామి అంటుంది అది ఏం కాదు లత కొద్దిగానే బ్లడ్ వస్తుంది ఏం కాదు లత అయితే భయపడుతుంది క్లిప్ అంటే ఏం జరుగుతుంది అని ఏమవుతుంది ముందు నాలుగు పళ్ళు ఎత్తున్నాయి కాబట్టి అందులోంచి రెండు పళ్ళు వీగేస్తారు లత ఏంది రెండు పళ్ళు వీగేసి మిగతా సెట్ చేస్తారు లత లత అయితే టెన్షన్ పడుతుంది కాకపోతే నేనైతే అక్కడ తీసుకెళ్లే వరకు అక్కడ ఏం జరుగుతుంది ఏంటని నేనైతే చెప్పాను పళ్ళు అయితే వీకేస్తారు ముందే చెప్తున్నా అదైతే బండి కూడా ఎక్కదంట నేనైతే ఈరోజు ఎట్లయినా సరే రెడీ కమ్మంటే మాత్రం రెడీ అయితే లేదు రాత్రి అడుగుతుంది అనమాట ఏం చేస్తారు మరి హాస్పిటల్ తీసుకపోతే నాకు భయం అవుతుంది అంటే ముందైతే చిగుళ్ళకి కొంచెం ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ముందటి రెండు పళ్ళు వీకేస్తారు ఆ పళ్ళ ప్లేస్ లోకి క్లిప్ వేసి జాయిన్ చేసి లాగితే ఇవి మొత్తం సెట్ అయిపోతాయని చెప్తానా లాగుతారు లాగుతారు అంటది నాకు కొంచెం పళ్ళు ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి నా వీకైనా నీకు వేస్తారబ్బా నేను నీకుంటే చాలే కానీ నాకు ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి నా వీకి నీకు వేస్తాను అంతే కచ్చినన్నా అది జరిగేది నిజమే కదా క్లిప్ అంటే అట్లే వేస్తారు కదా క్లిప్ అంటే అట్లే వేస్తారులే పళ్ళు ఎక్కువ ఉండే వాళ్ళకి అట్లా వేస్తారు ఎత్తుండే వాళ్ళకి కాదు మొత్తం మీద అయితే లతకు రెండు పళ్ళు అయితే ఖచ్చితంగా తీసేస్తారు ఈ రోజు రెండు పళ్ళు తీసేసి క్లిప్ రెండు అయితే ఖచ్చితంగా తీసేపియాలా రెండు తీసేపించి మొత్తం సెట్ చేయాలి ఎందుకంటే పళ్ళకి గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి నేను చెప్తానా ఏం తీయరు ఎందుకు తీస్తారు ఏం కాదు చిన్న రెండు తీపిద్దాం మనం ఏం తీయరు ఈరోజు ఎట్లయినా లతను హాస్పిటల్ తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ చేసి రెండు పళ్ళు పీకించి క్లిప్ వేయించి తీసుకొని వచ్చేద్దాం బా ఈరోజు ఖచ్చితంగా నీ పళ్ళకు నీకే ఉంది ఈరోజు మొత్తం టార్గెట్ అంతా రాగానే రారంటే అసలు అంటే ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఎప్పుడు చెకింగ్ చేయించుకోలేదే పళ్ళకి ఎప్పుడు చెక్ చేయించుకోలేదు అందుకే నీకు తెలియదు అక్కడ క్లిప్ అంటే ఏం చేస్తారు ఏమని తెలియదు సుత్తితో రెండుసార్లు టకా టకా అని కొడతారు సుత్తితో రెండుసార్లు టకా టకా అని కొడతారు అంటే మనం కొడితే మంచిగా ఊడిపోతాయి లత తొందరగా అయితే రెడీ కాబ్బా లత అయితే టెన్షన్ పడుతుంది అసలు హాస్పిటల్లో ఎట్లుంటది ట్రీట్మెంట్ ఎట్లుంటది అని లతకు మాత్రం ఏం తెలియదు కాబట్టి కొద్దిగా ఇది నేను సస్పెన్స్ గానే తీసుకెళ్తాను కాకపోతే టెన్షన్ గా ఉంది రాత్రి నుంచే టెన్షన్ గా ఉంది పొద్దున టిఫిన్ కూడా చేయలేదు ఇప్పుడు ఏం చేస్తున్నావు లత పప్పు ఎనుపుతుంది కాకపోతే టెన్షన్ లో అయితే బాగా టెన్షన్ పడుతుంది ఎందుకంటే నేను రాత్రి నుంచి పళ్ళు వీకేస్తారు అని అంటున్నా రానని అయితే అంటుంది చిన్న నేను కలిసి అయితే తీసుకెళ్తున్నాము చిన్న అయితే ధైర్యం చెప్పడానికి చూస్తున్నాడు ఏం కాదని నేను మాత్రం అట్లా కాదు ఈ రోజు వెళ్ళాలా రాత రెండు పళ్ళు వీకియాలా మొత్తానికైతే లతను ఒప్పించేసి తేజ డెంటల్ కేర్ హాస్పిటల్కి తీసుకొని వచ్చాను కాకపోతే లత అయితే భయపడుతుంది ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత నేను చెప్పినట్టుగానే పళ్ళు పీకేస్తారేమో అని చిన్న లత కలిసి లోపలికి వెళ్తున్నారు మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫస్ట్ నుంచి కూడా లత పళ్ళ క్లిప్ వేయించండి అని అంటున్నారు కానీ లత ఎన్ని రోజులుగా ఒప్పుకోలేదు ఈ రోజు లతను ఒప్పించి హాస్పిటల్కి తీసుకొని వచ్చాము ఫైనల్గా అయితే లతకైతే ట్రీట్మెంట్ మొదలైపోయింది లత కొద్దిగా భయపడుతుంది కానీ సార్ వాళ్ళు అయితే మాట్లాడారు ఒక రెండు నిమిషాల సేపు మాట్లాడి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు చాలా ఈజీ ప్రాసెస్లో మీకు పళ్ళు మొత్తం సెట్ అయిపోతాయి అని చెప్పడం వల్ల చాలా ధైర్యంగా ఉంది లత ఫస్ట్ అయితే చాలా భయపడిపోయింది ఇప్పుడైతే ట్రీట్మెంట్కి సహకరిస్తుంది పళ్ళు మొత్తం ఒకసారి ఫొటోస్ తీసుకుంటున్నారు ఎందుకంటే ముందు ఎలా ఉన్నాయి ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉన్నాయి మనకు తెలియడానికి ఎంతవరకు సెట్ అయింది ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మొత్తం చెక్ చేస్తున్నారు పళ్ళు అయితే ఒకసారి మొత్తం క్లీన్ చేస్తున్నారు క్లీన్ చేసిన తర్వాతనే నెక్స్ట్ క్లిప్ వేస్తారు కాబట్టి
ఈ పళ్ళతో పాటు లతకు చిన్న సర్జరీ కూడా చేయాల్సి ఉందట. ఎందుకంటే ఈ పళ్ళు విడివిడిగా ఉండడం వల్ల మధ్యలో చిగురు భాగం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఆ చిగురు భాగాన్ని కట్ చేసి తీసేస్తారంట. ఎందుకంటే పళ్ళ మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉండడం వల్ల చిగురు భాగం అనేది ముందరికి జారినట్టుగా ఉంది కాబట్టి ఆ చిగురు భాగాన్ని మాత్రమే కట్ చేసి తీసేస్తారు. దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదని ముందుగానే చెప్పారు. ఇలా చేయడం వల్ల ట్రీట్మెంట్ కూడా తొందరగా జరుగుతుంది, మీకు పళ్ళు అనేది యథాస్థితికి తొందరగా వస్తాయి అని చెప్పి ట్రీట్మెంట్ అయితే మొదలు పెట్టేశారు. చాలా హ్యాపీగా ట్రీట్మెంట్ అయితే బాగా జరుగుతుంది. చాలా తక్కువ ప్రైస్ లో ఎవరికైనా కానివ్వండి, చిగుళ్ళ సమస్యలైనా పళ్ళ సమస్యలైనా తేజ డెంటల్ కేర్ అనేది ఒక ది బెస్ట్ హాస్పిటల్ అని చెప్పాలి. నొప్పేం లేదులే, లైట్గా ఆగడానికి తీసేస్తారు, లైట్గా క్లీనింగ్ చేస్తారు, క్లీనింగ్ చేసిన తర్వాత సార్ మళ్ళీ చూస్తారు. ఇక్కడ పళ్ళకు క్లిప్ అయితే వేస్తున్నారు. క్లీనింగ్ అయిపోయిన తర్వాత లత పళ్ళకు క్లిప్ వేస్తున్నారు. వీడియో తీసుకోవడానికి నేను కొద్దిగా భయపడ్డాను ఏమన్నా అంటారేమో డాక్టర్ గారని, కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన సబ్స్క్రైబర్సే కాబట్టి నాకు చాలా బాగా ఈజీ అయింది వీడియో తీసుకోవడానికి. డాక్టర్ గారే చెప్తున్నారు మీకు వీడియోలో క్లారిటీగా కనిపించాలంటే దగ్గరికి వెళ్ళి మరి వీడియో తీసుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన సబ్స్క్రైబర్సే, డాక్టర్ గారు కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, అందరూ మన సబ్స్క్రైబర్సే కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. క్లిప్ వేయడానికి చాలా టైం పడుతుందని అనుకున్నాం గానీ 10 నిమిషాల్లో పళ్ళకు క్లిప్ వేశారు. పళ్ళకు మొత్తం క్లిప్ వేయలేదు లతకు, ఎందుకంటే 4 పళ్ళు మాత్రమే ముందరికి ఉన్నాయి కాబట్టి. ఆ 4 పళ్ళు మాత్రమే ముందరికి ఉండడం వల్ల 4 పళ్ళకు మాత్రమే క్లిప్ వేస్తున్నారు. పిల్లలకు చిన్నప్పుడు నోట్లో వేలు పెట్టుకునే అలవాటు ఎక్కువగా ఉంటుంది, అలా నోట్లో వేలు పెట్టుకోవడం వల్ల పళ్ళు ముందరికి వచ్చేసి పెద్దగైన తర్వాత ఇబ్బంది పడిపోతారు కాబట్టి అలా పళ్ళు ముందరికి రావడం వల్ల చిన్నపిల్లలు ఎవరన్నా నోట్లో వేలు పెట్టుకున్నట్టయితే అది మాన్పించండి. నేను ఇంటికి వచ్చిన తర్వాత లతను అడుగుతున్నాను, నోట్లో ఏదో లైట్ పెట్టారు కదా, చిన్న లైట్ లాంటిది పెట్టారు, ఏమన్నా మంట వచ్చిందా అని అడిగితే, కాదు అందులోంచి కొద్దిగా వేడొస్తుంది. వాళ్ళు క్లిప్ అనేది మన పంటికి జాయింట్ చేసినప్పుడు ఈ లైట్ వేయడం వల్ల వెంటనే తడి అనేది ఆరిపోయి ఆ క్లిప్ అనేది మన పళ్ళకి గట్టిగా అతుక్కుంటది కాబట్టి ఆ లైట్ వేయడం వల్ల వేడి వస్తుందని లత చెప్తుంది. నేనైతే కొద్దిగా భయపడిపోయినా, ఎందుకంటే కొద్దిగా ఏదో లైట్ లాంటిది ఏదో నోట్లో వేస్తున్నారు కాబట్టి. చూడండి, నోరు కూడా మొత్తం పెద్దగా చేసేసారు, ఎందుకంటే వాళ్ళకి కన్వీనియంట్ గా ఉండాలి కాబట్టి. అమ్మయ్య, మొత్తానికైతే లత పళ్ళకు క్లిప్ వేయించాం, ఒక పని అయిపోయింది. ఇక లత చాలా కాన్ఫిడెంట్ గా ఉంటది, స్మైల్ కూడా ఎక్సలెంట్ గా ఉంటది. ఇప్పుడు కూడా లత స్మైల్ సూపర్ గా ఉంది, కానీ ఇంకా సూపర్ గా ఉంటది. నెక్స్ట్ డాక్టర్ గారు చెప్తున్నారు కొద్దిగా నొప్పి ఉంటది, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, బబ్లికమ్ లాంటిది ఒకటి ఇస్తాం మీకు, ఆ పండ్ను ఎక్కడ నొప్పిగా ఉంటదా అంటే కొంచెం మనకు క్లిప్ అనేది కొంచెం కడ్డీలాగా ఉంటది, అంటే స్టీల్ లాగా ఉంటది కాబట్టి అక్కడ మనకు చీరలకు అట్లా గుచ్చుకోవడం, పైప్ ఎదవకు గుచ్చుకోవడం ఉంటది కాబట్టి మేము బబ్లికమ్ లాంటిది ఇస్తాం. దానిపైన పెట్టుకోవడం వల్ల మీకు చిగురుకు కానివ్వండి, పైప్ ఎదవకు కానివ్వండి, గుచ్చుకునే లాంటి ఆ ఫీలింగ్ అనేది ఉండదు కాబట్టి మీకు ఒక ప్యాకెట్ ఇస్తాం. ఆ ప్యాకెట్ లో బబ్లికమ్ లాంటి చిన్న చిన్న ముక్కల్లాగా ఉంటాయి, మీరు అవసరమైనప్పుడు వాడుకోవచ్చని డాక్టర్ గారు చెప్తున్నారు. పళ్ళు కొంచెం నొప్పి వచ్చినప్పుడు కానివ్వండి, ఏదైనా ఇబ్బంది అయినప్పుడు కానివ్వండి, వెంటనే హాస్పిటల్కి వచ్చేయండి, ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు లత అని చాలా బాగా కేర్ తీసుకొని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి ఇదే విధంగా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఈ హాస్పిటల్లో. లతకు ఇంకా కొద్దిగా కాన్ఫిడెంట్ లెవెల్ ఇంకా ఎక్కువగా పెంచుతున్నారు. నువ్వు ఇలా సైలెంట్ గా ఉండాలి, కొద్దిగా ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి లత, నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నీ స్మైల్ అయితే సూపర్ గా ఉంటుంది ఒక 6 మంత్స్ 7 మంత్స్ లో అని చెప్తున్నారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. డాక్టర్ గారితో చిన్న మాట్లాడుతున్నాడు, ఏదైనా పథ్యం పాటించాలా, లేకపోతే ఏమైనా మందులు ఇస్తారా, ఇంకేమైనా తినకూడని వస్తువులు ఏమైనా ఉంటాయా అంటే, ప్రతి ఒక్కటి తినొచ్చు, కాకపోతే గట్టి వస్తువులు కొరగకూడదు, జామకాయ లాంటివి కానివ్వండి, కొంచెం స్టఫ్ గా ఉండేటి అంటే కొంచెం గట్టిగా ఉండేటి మాత్రం తినకుండా ఏదైనా తినొచ్చు అని చెప్తున్నారు. పథ్యం లాంటిది ఏదీ లేదని చెప్తున్నారు. కాకపోతే పళ్ళ వరుస ఎక్కువగా ఉంటే పళ్ళు తీయాల్సిన అవసరం ఉండేది, కాకపోతే లతకు పళ్ళు అనేవి గ్యాప్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఇప్పుడు క్లిప్ వేసాం కాబట్టి తొందరగానే పళ్ళు అనేవి దగ్గరకు వచ్చేసి స్మైల్ కూడా చాలా బాగుంటది, ఏమి ఇబ్బంది ఉండదు. మనం అడిగిన అడగకపోయినా మన ఇంటి పెద్దలు ఎప్పుడైనా క్లారిటీగా అడిగి కనుక్కుంటారు. డాక్టర్ గారిని అడుగుతున్నారు, పై వరుసకు మాత్రమే క్లిప్ వేశారు, కింది వరుసకు వేయలేదంటే ఒకేసారి వేస్తే లత ఇబ్బంది పడిపోతుంది కాబట్టి
పై వరుసలో ఉన్న ఎత్తు పళ్ళకు మాత్రమే నాలుగు పళ్ళకు మాత్రమే వేసాం ఈ మంత్ లో, నెక్స్ట్ మంత్ లో కిందికి పళ్ళకు వేస్తాం. ఒకేసారి వేస్తే ఇబ్బంది పడిపోయి తినడానికి కూడా ఇబ్బంది పడతారు కాబట్టి ఈ మంత్ లో పై వరుసకు మాత్రమే వేసాము. నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు కింది పళ్ళ వరుసకు కూడా వేస్తాం. ఒకేసారి వేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి పై వరుసకు మాత్రమే వేసాం. నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు కొద్దిగా పళ్ళను బయటికి తీసినట్టుగా క్లిప్పు వేయాలి. అప్పుడే పళ్ళ వరుస అనేది ఒక యథాస్థితిలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు పై వరుసకు మాత్రమే వేసామని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ తేజ డెంటల్ హాస్పిటల్. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు అడుగుతున్నారు లత క్లిప్ వేయించండి లత క్లిప్ వేయించండి అన్నారు. ఈ రోజు అది కుదిరింది కాబట్టి లత క్లిప్ వేయించి తీసుకొని వచ్చినాము. కాకపోతే లతను అక్కడ తీసుకెళ్లే వరకు మాత్రం చాలా సస్పెన్స్ పెట్టినాం అనమాట. పళ్ళు బీకేస్తారు అని పెట్టినాం కాబట్టి లత హాస్పిటల్కి రానే రానింది. పళ్ళు బీకేస్తారని తీసుకొని వెళ్ళాం కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ చేసేదాకా కూడా లత టెన్షన్ పడతానే ఉంది. బ్రష్ చేసినంత ఈజీగా పది నిమిషాల్లో అయిపోయింది చాలా ఈజీగా అయిపోయింది. చిన్న అడిగినాడు పై పళ్ళకే వేసినారు కింది పళ్ళకు వేయలేదు, కొంచెం ఇలా గుంతలాగా ఉంది కదా ఇక్కడ అంటే వాళ్ళు ఒకేసారి వేస్తే ఇబ్బంది పడతారు కాబట్టి ఇప్పుడు పై పళ్ళకు వేసాము. మంత్లీ చెకప్ కి రావాలి కదా చిన్న, నెక్స్ట్ మంత్ వేస్తాము కింది పళ్ళకు అన్నారు. ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఒకేసారి వేస్తే ఇబ్బంది అవుతుంది అన్నారు కాబట్టి ఇప్పుడు వేయలేదు. నెక్స్ట్ మంత్ మళ్ళీ మనం ట్రీట్మెంట్ కి వెళ్తా ఉంటాం కదా అంటే ఇది లూజ్ అయితే చిన్న లోపలికి వెళ్ళిన తర్వాత లూజ్ అయిన తర్వాత మళ్ళీ టైట్ చేస్తారు. టైట్ చేసినప్పుడు అప్పుడు కింది పళ్ళకు కూడా వేస్తారు అన్నట్టు. ఇప్పుడు మాత్రం నవ్వుతుంది లత. హాస్పిటల్ అయితే కొద్దిగా డాక్టర్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఫ్రీ అయింది కదా. అంతవరకు దాకైతే చాలా భయపడింది, ఏడవడం ఒక్కటే తక్కువ. నన్ను అడిగితే నేను హాస్పిటల్లో కూడా అదే చెప్తాను, పళ్ళకు ముందైతే ఇంజెక్షన్ వేసిన తర్వాత రెండు పళ్ళు బీకేస్తారు లత, టెన్షన్ పడకు బాధపడకు అని చెప్తాను. కానీ ఇక నా ఇష్ట ప్రకారం అన్నట్టుగానే వచ్చింది, చాలా బాధపడతా వచ్చింది. కాకపోతే ఇప్పుడైతే హ్యాపీగా ఉంది కదా. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి, మంచి మంచి వీడియోస్ తో మేము ముందరకు వస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్.